పాల్గుణ పౌర్ణమిని మహా పల్గుని డోలికా పూర్ణిమ అని హోలికా పూర్ణిమ అని కూడా అంటారు ఈ రోజున లక్ష్మీనారాయణ వ్రతం చేసి స్వామిని ఊయల్లో ఉంచి జోల పాడతారు కాబట్టి దీనిని డోలికా పూర్ణిమ అంటారు కృష్ణ భగవాన్ని ఊయల్లో వేసిన వేడుకకు గుర్తుగా బెంగాల్లో డోలికోత్సవాన్ని జరుపుకుంటారు ఉత్తర భారతదేశంలో రాక్షసపీడ తొలగిపోవడం కోసం హోలిక అనే శక్తిని ఆరాధిస్తారు ఆ మర్నాడు బహుళ పాఠ్యమి వసంతోత్సవం పేరుతో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని సంబరాలు జరుపుకుంటారు పాల్గొన పౌర్ణమి మరుసటి రోజు నుండే వసంత మాసం ప్రారంభమవుతుంది ఈరోజు చందనంతో సహా మామిడి పూతను తిన్నవారు సంవత్సరమంతా సుఖంగా ఉంటారు ఇక తెలుగు నెలల్లో చివరిది పాల్గొన మాసం హోలీ పర్వదినం ఏటా పాల్గొన పౌర్ణమి రోజును జరుపుకుంటారు చతుర్దశి నాడు కామరి దహనం అనంతరం పాల్గొన పౌర్ణమి నాడు వచ్చే హోలీ పండుగను భారత్లోనే కాకుండా నేపాల్ బంగ్లాదేశ్ దేశాల్లో కూడా వైభవంగా జరుపుకుంటారు వసంతకాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను వసంతోత్సవం పేరిట జరుపుకునేవారు దీపావళి తరువాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం హిరణ్య కసుపుని హిరణ్య కశ్యపుని సోదరి హోలికా ప్రహ్లాదుని చంపబోయి తాను దహనమవుతుంది ఆ రాక్షసి చనిపోయిన రోజును పురస్కరించుకుని హోలీ పండుగను నిర్వహిస్తారని కొందరంటారు ఇంకొందరు పాల్గొండ పౌర్ణమి నాడు కాముని పున్నమి పేరిట సంబరాలు జరుపుకుంటారు సతీ వియోగంతో విరాగిలో మారిన పరమేశ్వరుడికి హిమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతీతో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయించారు దీంతో పార్వతీదేవిపై పరమశివుడి దృష్టి నిలిచేలా చేయమని మన్మధుని సాయం తీసుకున్నారు మన్మధుడు శివుడిపైకి పూలబాణాన్ని ప్రయోగించి తపోభంగం కలిగించాడు తపోభంగంతో తీవ్ర ఆగ్రహ ఆవేశాలకు లోనైన శివుడు మూడో కన్ను తెరిచి మన్మధుడిని చేస్తాడు అలా కోరికలు దహింపచేసిన రోజు కావడం వల్ల ఆ రోజు కామదహనం పేరుతో మన్మధుడి బొమ్మను గడ్డితో చేసి తగలపెడతారు శాస్త్రీయ కారణాల గురించి చెప్పుకుంటే వసంతకాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది దీనివల్ల వైరల్ జ్వరం జలుపు లాంటి వ్యాధులు ప్రబలుతాయి కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన నీటిని చల్లుకోవడం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుందనేది ఒక వాదన కుంకుమ పసుపు బిల్వాలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు తడి రంగుల కోసం మోదుకు పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది కారణాలు ఏవైనా రంగుల పండుగ హోలీ అంటే అందరికీ ఎంతో ఉత్సాహం చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా స్నేహితులు బంధువులతో ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకుంటారు